జగన్కు భారీ షాక్, టీడీపీలోకి కొడాలి నాని. గెలుపు గెలుపు ఎలా గెలిచామన్నది కాదు ముఖ్యం, గెలిచి తీరాల్సిందే. ఇప్పుడు ఇదే మంత్రం పట్టిస్తోంది అధికార పార్టీ తెలుగుదేశం. ఇందుకోసం ఎంత వరకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సామ వేద దండోపాయాలను ఉపయోగించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఒకపక్క జగన్ పొలిటికల్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలను ఆచరణలో పెడుతూ ఉంటే, మరోపక్క చంద్రబాబు తన ఎక్స్పీరియన్స్ కు పదును పెడుతున్నారు, అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. గెలిపే ధ్యేయంగా ఇప్పటికే టీడీపీ సిద్ధాంతాలను సైతం చెత్తపుట్టలో దాఖలు చేసి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఒకవేళ ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయినా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని మహాకూటమికి తెరతీశారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు గాని, వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి అన్ని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కోట్లు కుమ్మరించైనా లేదా ప్రలోభ పెట్టైనా ఆ పార్టీ కీలక నేతలను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు మళ్లీ ఆకర్ష్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక వార్త బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అత్యంత కీలకంగా ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ మారబోతున్నారని సమాచారం. ఎలాగైనా కొడాలి నానిని పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబు దృఢంగా నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలో తన దూతలను నాని వద్దకు పంపించినట్లు అంతర్గత సమాచారం. ఇప్పటికే నానితో బేరసారాలు జరిపారని ఆయన అనుచరులు కూడా చెప్పుకుంటున్నారు. నాని టీడీపీలకు వచ్చేందుకు మంత్రి ఆఫర్ ని ఇచ్చారట చంద్రబాబు. అంతేకాదు కీలక ప్రాజెక్టులు కోట్లలో నగదు ఇచ్చే ఆశ చూపెట్టారని విజయవాడలో కోడై కూస్తోంది. అయితే దీనిపై కొడాలి నాని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కానీ టీడీపీలోకి వెళితేనే ఆర్థికంగా తమకు మంచిదని కొందరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కొడాలికి సూచించారట. దీంతో ఆలోచనలో పడ్డారట ఆయన. వచ్చే ఎన్నికల్లోపు కొడాలి నానిని పార్టీలోకి తీసుకొచ్చి జగన్ ను దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట చంద్రబాబు. ఈ క్రమంలోనే ఇప్పుడు చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేసే నాని గత కొన్ని నెలలుగా విమర్శలకు మీడియా సమావేశాలకు దూరంగా ఉన్నారు. గుడివాడ రాజకీయాల్లో ఎదురు లేని నాని టీడీపీలోకి వెళితే అది వైఎస్ఆర్సీపీకి కోలుకోలేని దెబ్బే అవుతుంది. విజయవాడ రాజకీయ విశ్లేషకులందరూ ఇప్పుడు కొడాలి నాని ఏం నిర్ణయం తీసుకుంటారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.